ప్రాముఖ్యంగా నేను పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాటను కూడా మీ ముందుంచి చెప్పేది ఒకటే. క్రైస్తవుడిగా తుది శ్వాస వరకు జీవించడంలో గొప్ప లేదు, క్రీస్తుని అనుసరించి జీవితంలోనే గొప్పతనం. క్రీస్తును అనుసరిస్తూ మరణించడంలో ఉంది గొప్పతనం. క్రీస్తు పేరు చెప్పుకొని ఈ లోకంలో ప్రాణం విడడంలో గొప్పతనం కాదు అది. కనుక ఈరోజు మనం ఏమై ఉన్నామో ఈరోజు తెలుసు, రేపేమవుతామో మనకు తెలియదు. ఈరోజు ఏమై ఉన్నామో దాంట్లో కూడా మనం పరీక్షించుకుంటే మన గమ్యం ఏదో మనకు తెలుస్తుంది. క్రైస్తవుని యొక్క గమ్యం ఏముండాలో తెలుసా? సిద్ధపాటు. ఏ సిద్ధపాటు? ఈరోజు క్రీస్తు నిన్ను పిలిచిన సిద్ధపాటుతో నేను ఎలా ఉన్నాను? సిద్ధముగా ఉన్నాను ప్రభువా అని చెప్పగలిగేటువంటి హృదయం కలిగిన వారే ధన్యులు, వారే శుద్ధ హృదయం కలిగిన వారు అంటాడు వాక్యంలో. కనుక ఈరోజు పలుమార్లు తండ్రి నాకు ఇచ్చిన బాధ్యతను, తండ్రి నాకు తెలియజేసిన ఆ సత్యాలను ఒక్కోసారి ప్రేమతో ఉంటుంది, ఒక్కోసారి ఖండింపుతో ఉంటుంది, ఒక్కోసారి గద్దింపుతో ఉంటుంది, ఒక్కసారి హెచ్చరికతో ఉంటుంది. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు మన మీద ఉంచిన ఆ ఆశను బట్టి నీవు వాక్యానుసారంగా నడుస్తూ ఉంటే ప్రేమతో మాట్లాడతాడు. వాక్యానుసారంగా నటిస్తూ ఉంటే కోపగించుకుంటాడు. వాక్యానుసారంగా నడుస్తూ శ్రమల్లో శోధనలో ఉంటే ఆయన జాలిపడి కృపను మన ఎడల విస్తరింపజేస్తూ ఉంటాడు. ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆయన గద్దింపు ఎలా ఉంటుందంటే ఖడ్గం వల్లే ఉంటుంది. ఆయన హెచ్చరికలు కూడా ఎలా ఉంటాయంటే నీ హృదయాన్ని గుచ్చే విధంగా, నీ హృదయాన్ని గాయపరిచే విధంగా ఉంటాయి. అందుకనే ఆత్మదేవుడు మాట్లాడేటప్పుడు ఒక వాక్యాన్ని ఆయన ఎత్తి పట్టి మాట్లాడుతున్నప్పుడు సంఘము ఎదురుగా ఉన్నప్పుడా, సమాజం ఎదురుగా ఉన్నప్పుడు వ్యక్తిగత ముఖాన్ని ప్రభు చూడడు. వాక్యం బోధిస్తూ ఉంటున్నప్పుడు మీ హృదయాలను దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ వాక్యము పలానా 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 హృదయానికి ఇది అవసరము. వారికి ఇంతకుముందు చెప్పి ఉన్నాను, అయినా వినడం లేదు. పలుమార్లు హెచ్చరించిన్నాను, అయినా వినడం లేదు అని ఖడ్గం తీసుకునే విధంగా మాట్లాడతాడు. అలా మాట్లాడతాడు కారణం ఏంటంటే ఇదే. అలా మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులు కానీ ఒకసారిగా ఆలోచన చేసుకుంటే, అరే ఈరోజు ఇంత వాక్యం మాట్లాడినప్పుడు దేవుడు నా హృదయాన్ని అనేక సార్లు బహుగా నన్ను గుచ్చింది, బహుగా నన్ను వేదనకు గురి చేసింది అని నీకు తెలియచేయబడుతున్నా, నీవు ఆ సమయాన్ని వృధా చేసుకున్నా, దానికి లోబడకపోతే ఖడ్గము నాశనానికి నడుపుతూ ఉంటుంది. అదే సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి మాట, రిఫరెన్స్ అక్కర్లేదు. 29వ అధ్యాయము మొదటి వాక్యం ఏముంది? ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లట లెక్కలేని మార్లు గద్దించినా, అంటే గద్దింపు ఎలా ఉంది? ఖండించే విధంగా ఉంది, ఖడ్గముగా ఉంది, హెచ్చరించే విధంగా ఉంది. ఆ హెచ్చరికకు లోబడిన వాడు ఏమవుతాడంట? హఠాత్తుగా నాశనమైపోతాడు. ఈరోజు ఎన్నోసార్లు నన్ను గద్దించినాడు కదా దేవుడు, నాశనము నన్ను వెంటాడితే నా పరిస్థితి ఏంటి? ఎన్నోసార్లు నన్ను గద్దించినాడు, ఈరోజైనా లోబడకపోతే రేపు నా పరిస్థితి నాశనమైతే నేనేంటి, నా కుటుంబం ఏంటి, అసలు నా గమ్యం ఏంటి
అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు ఇంకా నేను సజీవ లెక్కలో ఉండి ఇది ఆలోచన చేసుకునే జ్ఞానాన్ని దేవుడిచ్చాడంటే మరొక తరుణము నాకు లేదేమో, కృపతో నన్ను హెచ్చరించాడేమో అని ప్రతి మనిషి జ్ఞప్తికి తెచ్చుకొని ప్రభు వైపు మళ్ళాలి, ప్రభు వైపు తిరగాలి. ఈ లోకంలో నీకు ఏమున్నా ఏమి లేకపోయినా రక్షణ అనేది నీలో లేకపోతే నీ బ్రతుకు అగమ్య గోచరం. పరిశుద్ధ గ్రంథంలో ధనికులు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, లేనివారు ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చూసినటువంటి మాటలు మన జ్ఞాప్తికి తెచ్చుకుంటే ధనవంతుని ఇంటి ముందు కురుపులతో మొత్తబడి చీము రక్తము కారుతూ రసిక కారుతూ కుక్కలు వచ్చి తన పుండ్లు నాకేటువంటి పరిస్థితి కలిగి ఉన్న ఆ లాజరును ఒకసారి జ్ఞప్తి తెచ్చుకోండి. ప్రభు అంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడంట, శ్రమ పడ్డాడు, వ్యాధిలో బాధలో శ్రమలో ఓర్చుకొని నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక ఇప్పుడు ఏమైనాడు నెమ్మది పొందుతున్నాడని మన తండ్రి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ధనవంతుడికి చెప్తున్నాడు. ఈరోజు నువ్వు నీ పనులు ఎన్నున్నా సరే పనికి పోకపోతే సంపాదించకపోతే కడుపు కాలుతుందేమో కానీ ఆత్మను రక్షించుకునే విధంగా లేకపోతే ఆత్మ యుగాయుగాలు కాలిపోద్ది. మనిషి అది లక్ష్య పెట్టట్లేదు. ఆ లక్ష్యము ప్రభువు ప్రతి ఆత్మను కూడా హెచ్చరించే విధంగానే ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈరోజైనా ఎందుకనంటే ఈ వారంలో ఇదొక తరుణమేమో నీకు హెచ్చరికలు వస్తున్నాయనంటే వాక్యము నిన్ను నీ హృదయాన్ని తాకుతూ ఉందంటే ఆలోచన నింద లేకుండా అర్ధరహితంగా నీ జీవితం ఉంది అనంటే ఓయి వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణంను అడుగుచున్నారు అంటే నీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇన్ని మార్లు ప్రభు ప్రతిసారి కూడా ఇటువంటి వాక్యమే మనకు అందిస్తున్నాడు అనంటే అది నీ మీద ప్రేమ, అది నీ మీద ఉంచిన కృప. అది దాటిపోతే దాని అర్థము అది దాటిపోతూ నిలిచేవాడు కానీ నీవు దాటిపోతావు. నీవు దాటిపోతూ కృప నా మీద ఉందిలే అని భ్రమలో నువ్వు మరణిస్తే అతి భయంకరమైన పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. ఒక సందర్భాన్ని అయితే నేను జ్ఞాపకం చేస్తాను, విషయం వివరాన్ని నేను చెప్పను. గత శుక్రవార దినం వరకు కూడా మనిషి యొక్క మరణం అనేది నాకు ఎంత తెలిసిన్నా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు నాకు ఎంత తెలియచేస్తున్నా వాక్యానుసారంగా ఎంత నేను గ్రహించున్నా కానీ శుక్రవార దినమున దాని విలువను దాని స్థితిని దాని పరిస్థితిని ఆయన కృప ఎంతవరకు ఉంటుందో ఎలా ఉంటుందో కృపలో ఉన్నానని భ్రమిసే వారి బ్రతుకు ఎలా ఉంటుందో నేను క్రైస్తవుడినలే నాకేమి కాదు లేనటువంటి స్థితి ఉన్నమని పరిస్థితి ఎలా ఉంటుందో కేవలం ఏసయ్యా ఏసయ్యా అనే నామస్మరణ చేసేవారి బ్రతుకు ఎలా ఉంటుందో చక్కగా నాకు తెలియచేస్తున్నాడు. అది తలంచుకుంటే ఇప్పుడు కూడా నా మనసు అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా వేదనగా చాలా బాధగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ జనులు గ్రహించరు కదా, ఈ జనులు లోబడరు కదా, ఈ జనులు ఏమాత్రము కూడా దేవుని హృదయంలో చోటు ఇవ్వరు కదా అని చాలా వేదనకరంగా ఉంటుంది. కనుక పశ్చాత్తాపం పడి అంటే దేనిలో చేసిన ప్రతి పాపం గుర్తు లేకపోయి ఉండొచ్చు, చేసిన ప్రతి పాపానికి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నేను చెయ్యను ప్రభువా, నీ రాజ్యానికి నేను వారసుడిగా ఉండడానికి నేనేం చేయాలో నాకు తెలియచేయ్యా అని కన్నీటి ప్రార్థన నీ ఆత్మీయ జీవితానికి రక్షణ కలగచేసే విధంగా క్షమాపణ దొరుకుతూ ఉంటుంది. ఎడమ వైపున దొంగ, కుడివైపున దొంగ, చివరి క్షణంలో కుడివైపున దొంగ ఏమన్నాడు,
నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను. ఆ మాటలో ఎంత బలమైన అర్థం ఉంది అని అంటే, అటువంటి మాటని మీకు మరొకటి కూడా తెలియజేస్తాను. దేవాలయంలోనికి ఇద్దరు వెళ్ళారు. ఒకరు పరిసయుడు, ఎడంవైపు ఉన్న దొంగ సమానం. ఇంకొకడు సుంకరి, కుడివైపున ఉన్న దొంగ. ఈ సుంకరి చేసిన ప్రార్థన ఏంటి? దేవా, పాపినైన నన్ను కరుణించు అని ఒకటే చేశారు కదా. కానీ ఆయన హృదయం ఎలా ఉంది? పశ్చాత్తాపంతో, వేదనతో, భయముతో, భక్తితో కనీసం ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు. పశ్చాత్తాపం చూడండి, కన్నీరు చూడండి, ప్రభు పాదాలు పట్టుకునే విధాన్ని చూడండి. అదే మాట, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా. ఎందుకంటే ఇదిగో సిలువ వేయబడిన క్షణము నుంచి నిన్ను ఈ సిలువ మీద నేను వేలాడుతూ నిన్ను చూస్తున్నాను గనుక నా హృదయము మార్చబడింది. ఎడంవైపున దొంగ శరీరాశలతో, శరీరంతో మాట్లాడుతున్నాడు. కుడివైపున దొంగ ఆత్మతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు క్షమాపణ, పశ్చాత్తాపము నీ హృదయానికి రావాలని అంటే, నీ ప్రార్థన ఒప్పుకొలుతోనూ పశ్చాత్తాపంతోనూ నీ మరణం ఏ దినమో తెలియదు, ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి ఉండడం తప్ప మరొకటి నీవు నేను ఏమీ చేయలేవు. కనుక ఆ దినమున బహువేదనగా, బహురోదనగా, మార్పు లేని బ్రతుకు నిన్ను పరలోకం చేర్చదు. ఎట్టి పరిస్థితులు కూడా జరగదు అది. ఈరోజైనా ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు దేవుడు. మారు, మార్పు చెందు. ఇప్పుడు ఆ పాటలో నీతో జీవించాలి, నీకై మరణించాలి, సదా నీ సేవలో తుది శ్వాస విడవాలి, జీవించే జీవితము నీకై జీవించాలి, నీ అడుగు జాడలలో కడ వరకు సాగాలి. క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఇది. పాడడం కాదు కానీ, రాయడం కాదు కానీ, ఆ విధంగా నీ బ్రతుకు లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఇవేమీ రావు, అవన్నీ సున్నా. కనుక ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఏమిటి అనేది నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ కొద్ది మాటలు వినడానికి ఆశతో విను, ఆత్మతో విను, మారు మనసు పొందడానికి విను. ఈ లోకంలో రేపటి రోజు నిన్ను అందరూ వెలివేయచ్చు. నువ్వు క్రీస్తుని అనుసరిస్తే వెలివేస్తారు. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటే నీకు పనిచ్చినోడు కూడా నిన్ను వెలివేస్తాడు, నీ బంధువులు కూడా నిన్ను వెలివేస్తాడు, నీ స్నేహితులు నిన్ను వెలివేస్తారు. కొన్ని కొన్ని సమయాల్లో భార్య భర్తను కూడా విడిచేసే పరిస్థితి. భర్త భార్యను, కారణం ఏంటంటే క్రీస్తు విషయమైనటువంటి జీవితము ఎంతో మిన్న. అలా నీ బంధువులని వదులుకోమని కాదు, వాక్యమే చెప్తూ ఉంటుంది. కనుక ఈరోజు మన జీవితం నిన్నట్లాగానే సాగిపోతే ఉపయోగం లేదు. ఈ రోజులో కనీసం ఈరోజైనా మార్పు చెందు. నీ మాటలు యేసయ్యకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండవు, నీ బ్రతుకు మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకో, చేస్తాను అన్నది ఏది కూడా నీ జీవితానికి మేలుకరం కాదు, చేసి చూపిస్తూనే ఉండడమే నీ బ్రతుకుకి దీవెనకరం. కనుక ఏమాత్రం నువ్వు ఆగినా, ఏమాత్రం దాన్ని మరిచినా, నీ ఆత్మ బ్రతుకు మాత్రం భయంకరమే. కనుక ఈరోజైనా కొన్ని మన స్థితిని ఒక్కసారి ఆలోచించేయండి. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఈ లోకంలో బంధువులు, బంధుత్వాలు ఉన్నాయి, రక్త సంబంధికులు ఉన్నాయి. విశేషంగా వీటిని నువ్వు రక్షించుకోలేదంటే నీ ఎంత దౌర్భాగ్యుడు మరొకరు ఉండడు, దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. నీ ప్రయాస ఆ దిశగా ఉంటే వారి రక్తాపరాధం రేపు నీ మీద ఉండదు.
ఆ ప్రయాసే నీ మీద లేదనుకో, ప్రయాస అంటే దాని అర్థం చెబుతూనే ఉంటావు, మళ్ళీ వాళ్ళతో కలిసే ఉంటావు. ఒక గీత గీయాలి, ఇది కాదు నీ బ్రతుకు, ఇది కాదు అనని. అది కొందరికి గీసే అవకాశం నీకుంటుంది, మరికొందరికి గీసే అవకాశం నీకు ఉండదు. కానీ కొందరంటే నిజంగా చెప్పాలంటే భర్తున్నాడు, భర్త విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, నీ ప్రవర్తనను మార్చుకొని నీ భర్తను రక్షించుకొని చెప్తున్నాడు. అదే భార్య ఏముంది, ప్రవర్తనను మార్చుకొని భార్యను, భార్య భర్తలు రక్షించుకునే విధానం, తల్లి తండ్రి బంధువులు వీళ్ళు అయినా అంతే, వీళ్ళు తిరుగులేదు, లోబడలేదు అని అంటే, ఈరోజు నువ్వు ప్రేమ చూపించొచ్చాము కానీ ఆ ప్రేమ పరలోక రాజ్యాన్ని మాత్రం తీసుకొని పోలేదు. కఠినముగానైనా సరే నీ ఆత్మను, ఇప్పుడు నీ ఆత్మను రక్షించుకోవాలంటే కఠినముగా కొన్ని నువ్వు నిర్ణయాలు తీసుకొని వాటిని వదిలేయాలి. అది ఖండితమైన నిర్ణయాలే, దానికి అలవాటు పడి ఉంటావు, అటువంటి స్నేహాలకు అలవాటు పడి ఉంటావు, అటువంటి వ్యసనాలకు అలవాటు పడి ఉంటావు. ఖండితం కష్టమే, అది మానుకుంటేనే నీకు రక్షణ వస్తుంది. అలాగే బంధువుల విషయంలో కూడా, స్నేహితుల విషయంలో కూడా కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే నీలో క్రీస్తుని వారు చూడగలరు. నువ్వు ఆ నిర్ణయాలు తీసుకోలేనంత వరకు నీవు వారికి ఎవరిని చూపించట్లేదు, క్రీస్తుని చూపించట్లేదు. కనుక దాని శిక్ష మహాభయంకరంగా ఉంటుంది సహోదరుల సహోదరి. అనుభవము, ఆత్మీయ వాక్యంలో జీవం గల దేవుడు తెలియచేసిన ప్రతి దానిని కూడా ఏది దాచక మీకు తెలియజేస్తున్నాను నేను. కనుక ఈరోజైనా ఒక అవకాశం, ఆలోచించేద్దాం, వాక్యంలోకి వెళదాం. మార్కు సువార్త 10:21 యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆ వాక్యంలో చాలా సూక్ష్మమైన మాటలు కొన్ని కొన్ని మాత్రమే నేను వివరిస్తాను. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తున్నాడు, అతన్ని చూచి ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తున్నాడు. అతను లోబడేవాడా, లోబడినవాడా పక్కన పెడితే, ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, అతన్ని చూడండి, ప్రేమించాడు. అతను లోబడ్డాడా, అతను లోబడలేదు. లోబడడు అని తెలిసినా, లోబడతాడు అని తెలిసినా ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఇంకా నువ్వు బ్రతికున్నావంటే, ఇంకా నీ కుటుంబము జీవంగల దేవుని సన్నిధిలో నిలిచి ఉందంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అలానే నువ్వు రక్షణ వస్తుందని అనుకుంటే ఎలా ఉన్నట్టు, భ్రమలో ఉన్నట్టు. అర్థమవుతుందన్నమాట, ఈయన యేసు ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ప్రేమించినంత మాత్రం రక్షణ వచ్చిందా, లేదు. కానీ ఆయన చెప్పిన మాటలు విని నడుచుకుంటే రక్షణ వస్తుంది. అంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమామయుడు, నిజమే, ఆయన నిత్యము ప్రేమామయుడే. కానీ ఆయన సమాధానాన్ని కాదు ఖడ్గమును కూడా పట్టుకొని వచ్చిన్నాడు, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ప్రేమిస్తున్నాడు అనంటే దాని అర్థం ఏంటంటే, నీవు లోబడమని, లోబడకపోతే ఆయన ప్రేమించిన ప్రేమ అయితే స్థిరంగా ఉంది కానీ లోబడనే ఆ ఆత్మ ఏమైంది, అది మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి. యేసు ఆయనను ప్రేమించాడు కానీ రక్షణ వచ్చిందా, నిన్ను ప్రేమిస్తున్నాడు రక్షణ ఉందని భ్రమిసేవు, అది మాత్రం చేసావంటే పొరపాటుగా నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకని యేసు అతన్ని చూసి ప్రేమించి, చూడండి చక్కగా చెప్తున్నాడు ఏమని, ఏముందంట, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి వారికి ఏదేది కొదువుగా ఉందో వాక్యంలో చక్కగా వివరించట్లేదా సహోదరుడు సహోదరి? వివరిస్తున్నా కానీ ప్రభువుని ఎంత దూరం పెడుతున్నావో, ప్రభువుని ఎంతగా నెట్టివేస్తున్నావో, ప్రభువుని ఎంతగా దుఃఖపరుస్తున్నావో ఒకసారి చూడు. ఆయన చెబుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆ ప్రేమించిన ఆ ప్రేమను చూస్తున్నా కానీ నిన్ను హెచ్చరించిన ఆ మాటను మాత్రం మర్చిపోతున్నావు. ఉదాహరణకి నేను చెప్తాను, ఒక వ్యక్తి నాకు 100 రూపాయలు కావాలయ్యా అని అడిగాడు, 100 రూపాయలు ఇచ్చావు. మళ్ళీ రేపు 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి 100 రూపాయలు అడిగాడు, మళ్ళీ ఇచ్చావు. మళ్ళీ వచ్చి ఇంకొక 100, 200 అడిగాడు, అది ఇచ్చావు. మళ్ళీ ఇంకొకసారి వచ్చి 50 రూపాయలు మళ్ళీ 100 అడిగాడు, నువ్వు ఇవ్వలేదు. ఆ మనిషి ఏది గుర్తుపెట్టుకుంటాడు,
ఇవ్వలేందే గుర్తుపెట్టుకుంటాడు, కానీ ఇన్నిసార్లు ఇచ్చాడని గుర్తుపెట్టుకుంటాడాడు? గుర్తుపెట్టుకోడు. ఈ మనిషి క్రీస్తు ప్రేమించిన ప్రేమను మాత్రం మర్చిపోతున్నాడు, కానీ ఆయన హెచ్చరించిన హెచ్చరికను గుర్తుపెట్టుకుంటున్నాడు. నీకు కొదువుగా ఉందని చెప్పిన దాన్ని నొచ్చుకుంటున్నావు నువ్వు. నీకు కొదువుగా ఉందని ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు బాధపడుతున్నావు. కానీ ప్రేమించింది మర్చిపోయావా? ఎందుకు ప్రేమించాడు? అగ్నిగుండం నుంచి తప్పించాలని, నరకం నుంచి నేను తప్పించాలని ఆయన ప్రేమించాడు సుమా. అందుకని ప్రేమించింది మర్చిపోతున్నావు, గద్దించింది మాత్రం గుర్తుపెట్టుకుంటున్నావు, హెచ్చరికను మాత్రం గుర్తుపెట్టుకుంటున్నావు. ఆ హెచ్చరికను కూడా మృదువుగా గుర్తుపెట్టుకో, ప్రేమతో గుర్తుపెట్టుకో. ఇంతకుముందు నన్ను ప్రేమించాడు, ఇప్పుడు నాకు తెలియచేస్తున్నానంటే ఆ ప్రేమ అధికమయ్యింది నా మీద. ఎందుకు అధికమైంది? నేను నరకానికి వెళ్ళడం నా తండ్రికి ఇష్టం లేదు కనుకనే అధికమైంది అని ఆయన వైపు చూడవలసిన నీవు కఠినంగా హృదయాన్ని చేసుకొని రేపు ఉందలే సమయం, ఎల్లుండుందలే సమయం అని నీ బ్రతుకు కోసం ప్రణాళికలు వేసుకుంటున్నావే, కానీ వేసుకున్న ఆ ప్రణాళికల యొక్క ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఈరోజు నీ పరిస్థితి అదే అవుతుంది. అందుకని యేసు ఆయనను చూచి ప్రేమించి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బెదరిక. ఇక్కడ చెప్తున్నాడు దాని సొల్యూషన్ కూడా ఆయన చెప్తున్నాడు. అయ్యా నీకు రోగం ఉంది అని చెప్పిన దాన్ని ప్రభువు ఏం చేస్తున్నాడు? ఈ మందు వాడేయని కూడా చెప్తున్నాడు. ఈరోజు మన ఆత్మీయ రోగానికి ఏ బలహీనతలు ఉన్నాయో వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా నిన్ను పిలుచుకుంటున్నాడు, వాక్యం ద్వారా నిన్ను ప్రేమిస్తున్నాడు, వాక్యం ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు, వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, వాక్యం ద్వారా నిన్ను ప్రతి నిమిషం కూడా శుద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు లోబడుతున్నావా? ఆ వ్యక్తి లోబడ్డాడు అక్కడ? ఆ వ్యక్తి లోబడలేదు. కనుక ఆ వ్యక్తిలాగా ఇంకా ఉన్నవేమో నీ బ్రతుకు మహాభయంకరము సహోదరుల సహోదరి. ఎందుకనంటే జీవం గల దేవుని యొక్క మాటలు వెనక తీసిన నీకు ఆ శిక్ష ఆ రోజు నువ్వు అనుకుంటున్నావు, నీవు భరించలేని ఆ శిక్ష నీ మీద పడినప్పుడు దాన్ని నువ్వు తట్టుకోలేవు, దాన్ని నువ్వు సహించలేవు. దానిని సహించడం యుగ యుగములు నీ వలన కాదు. అంత భయంకరమైన శిక్ష నీ తిరుగుబాటు జీవితానికి ప్రభువు ఇచ్చే బహుమానం. అందుకనే వాణి వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, అనేక సార్లు వాక్యం వినిన నీవు, తిరుగుబాటు నీలో ఇంకా లోబడిన తత్వం ఇంకా నీలో ఉంటే ఈ శిక్ష నీకు తప్పదు. ఆ దినమును నువ్వు భరించలేవు. ఆ దినమును నీవు ఎంతగా కన్నీరు కార్చినా నీ వైపు చూసేవారు కానీ ఎవ్వరూ ఉండరు. ఆ దినమున నువ్వు ఎంతగా అంగలార్చినా నిన్ను పట్టించుకునేవారు ఉండడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? లోపమును చెప్తున్నాడు, లోపాన్ని సరిచేసుకునే స్థితిని కూడా తెలియచేస్తున్నాడు. అందుకనే నీకున్నదన్నీ అమ్మి బీదలకిమ్ము. చూడండి, ఈ లోకములో నిజంగా నువ్వు దేన్నైతే విడుస్తావో పరలోకం అది ఏముంటుంది అంటే, నీతి నిమిత్తమై ఈ లోకంలో నువ్వు ఏది విడుస్తున్నావో, న్యాయము నిమిత్తమై దేనిని విడిచిపెడుతున్నావో, ప్రభు నిమిత్తమై ఈ దేనిని ఈ లోకంలో నువ్వు విడిచిపెడుతున్నావు అంటే, ప్రభువుకి ఇష్టము లేని వాటన్నిటిని నువ్వు విడిచిపెడుతూ ఉంటే, అంటే అక్కడ వ్యక్తికి ధనాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి తన హృదయం ప్రభువుకు దూరంగా ఉంది, దాన్ని విడిచిపెట్టు, పరలోకంలో నీకంత అధికమైన ధనము నీకు కలుగుతుంది. ఈరోజు ప్రభువుకు దూరముగా ఉండే నీ హృదయాన్ని ఏముందో అవి విడిచిపెట్టు. పరలోకంలో నీకోసం ప్రభు ఏం చేస్తున్నాడు? గొప్ప నిధిని ఆయన, ఆత్మీయ నిధులే అవి. అవి ఖర్చు పెట్టుకుని బియ్యం తెచ్చుకునే నిధులు కాదు, కూరలు తెచ్చుకునే నిధులు కాదు, అవి ఆత్మీయ ధన నిధి. ఆ నిధిని నువ్వు కావాలంటే ఈ లోకంలో నువ్వు ప్రేమించే వాటిని, ప్రభువు ప్రేమిస్తున్న వాటిని, నీ జీవితంలో గుర్తించిన వాటిని ఈ క్షణమే విడిచిపెట్టు. పరలోకంలో నీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఈ లోకంలో నీ ఫలం అధికం చేసుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే అదేమైపోతుంది? నరకంలో నీ ఫలము అధికమవుతూ ఉంటుంది. ధనవంతుడు ఈ లోకానికి సంబంధించింది కూర్చుకున్నాడు, నరకంలో ఏమవుతున్నాడు? దాని ఫలాన్ని అత్యధికంగా పొందుకున్నాడు. ధనవంతుడు లాజరు ఈ లోకంలో ఉన్నంత వరకు నీతి నిమిత్తమై, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే నిమిత్తమై, ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకు భయపడి ప్రతిదీ వాక్యానుసారంగా జీవించాడు, శ్రమనొందాడు, కష్టమునందాడు. పరలోకంలో అబ్రహాము యొక్క రొమ్ము నానుకొని నెమ్మది పొందుచున్నాడు. కనుక సహోదరుడా, నీకున్నదాన్ని అమ్మివేసి ఈ ధనాన్ని చూసి నువ్వు నిలిచిపోకు. పరలోకంలో నీకేముంది? అధికమైన ధనాన్ని నీ తండ్రి దాచి ఉన్నాడని అతనికి హెచ్చరిక చేస్తున్నాడు.
ఈరోజు నీ అలవాట్లు విడిచిపెట్టు, నీ స్నేహాలు విడిచిపెట్టు, నీకు ఉన్నటువంటి వ్యసనాలు విడిచిపెట్టు. ఇది తప్ప వేరొక దారి లేదనుకున్న అంశాల్లో క్రీస్తున్నాడో లేదో చూడు, నీ ఆత్మకు తెలుస్తుంది. ఈరోజు కూడా నేను చెప్పగలను, ఎవరైనా సరే నా స్థితి ఏంటని నా ఎద్దుకు వస్తే ఖచ్చితంగా రూఢీగా నేను మీకు తెలియజేస్తాను. అనేక మారులు ఈ మాటలు చెప్పున్నాను, ఇప్పుడు కూడా ఆయన మహాకృపను బట్టి చెప్తున్నాను. అన్న, నేను ఎలా జీవించాలని రా. దాసుడా, నేను ఎలా బ్రతకాలి రా. అయ్యా, నా కుటుంబాన్ని నేను ఎలా రక్షించుకోవాలి రా నా కాడికి. కానీ అవి చేదు లాంటివి సుమా, అవి కఠినమైనవి సుమా, అవి నీ హృదయానికి గుచ్చుకునేటివి సుమా, నీ హృదయాన్ని నొచ్చుకునేటువంటి సుమా. రెండోది, నీకు ఇష్టముగా ఉన్నవి వదిలిపెట్టమంటే నీకు కొద్దిగా కష్టముగా ఉండేటి సుమా. అందుకనే ఆ వ్యక్తి కూడా కష్టమైంది దేవుడు చెప్తున్నాడు, కానీ అది ఇష్టం చేసుకున్నట్టు ఎక్కడ ఉండేవాడు? పరలోక రాజ్యంలో ఉండేవాడు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ధనాన్ని విడిచి చదవాలి. పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అంటే అక్కడ చూడండి, ఈ విడిచిపెట్టి నువ్వు నా నామాన్ని స్మరిస్తూ ఉండు చాలన్నాడా? ఏమన్నాడు? వెంబడించు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తుని వెంబడించేవాడిగా ఉండాలి. ఆగిపోయావో నీ బ్రతుకు, అంతటితో ఫుల్ స్టాప్. ఈరోజు తెలుసుకున్నానులే అని చెప్పి సాగలేదనంటే నీ బ్రతుకు అగమ్య గోచరమే. అందుకని ఇక్కడ ఏంటంటే దాన్ని విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు? నన్ను వెంబడించమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని వెంబడిస్తావో, క్రీస్తు వెంబడించడం అంటే ప్రతిదినం కానీ చెప్పబడిన ప్రతి సమయమందు కానీ వాక్యాన్ని వింటావు, వాక్యాన్ని ధ్యానిస్తావు. వాక్యపు వెలుగులో దేవుడు మాట్లాడే ప్రతి మాటను నీవేం చేస్తావు? విని ఇంకా లోపముగా, పాపముగా, శాపముగా ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టుకుని నీ హృదయాన్ని వాక్యమనే ఉదక స్నానము ద్వారా శుభ్రపరచుకుంటావు, పరిశుద్ధపరచుకుంటావు. అందుకే ఆయన వెంబడించమన్నాడు. నువ్వు వెళ్ళి వాటిని విడిచిపెట్టి నా పేరును స్తుతించు అంటే, యేసు క్రీస్తు నామములో రక్షణ, నా నామాన్ని స్మరిస్తే రక్షణ రాదు, స్మరిస్తే రక్షణ రాదు. చాలామంది కూర్చుంటే ఏసయ్యా, లేస్తే ఏసయ్యా, రోగంలో ఏసయ్యా, అది రాదు రక్షణ. ఏసయ్య అనే పేరు తలవద్దని కాదు, తలిచిన వ్యక్తి లోపాలు సవరించుకొని లోపాలు విడిచిపెట్టి, ప్రభువా ఈ దినమున నేను నాకు తెలిసిన వాటిని నేను విడిచిపెట్టున్నాను, నీ నిత్యరాజ్యం కొరకు నేను సిద్ధపడుతున్నాను, ఇంకేమైనా ఉంటే నాకు తెలియచేయని పశ్చాత్తాపముతో కన్నీటితో చేసే ప్రార్థన ప్రభు అంగీకరిస్తే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది తప్ప వేరే విధంగా నీకు పరలోక రాజ్యము దొరకదు. అందుకని ఇక్కడ ఆయన్ని విడిచిపెట్టి ఏం చేయమంటున్నాడు? నన్ను వెంబడించమంటున్నాడు. ఆయన వెంబడించాడా? వెంబడించలేదు. వ్యసనపడుతూ నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఇట్టి రక్షణ, ఆ సద్బోధ కూడా నాకు నిత్యజీవం కావాలని వచ్చిన వ్యక్తికి ఏ విధమైన ప్రేమను, ఏ విధమైన తప్పును సరిచేసుకొని, ఇదిగో నీ తప్పు ఇలా ఉంది, దాన్ని ఇలా పరిష్కరించుకొని దాని సొల్యూషన్ కూడా చెప్పి ఆయనను దగ్గరికి చేర్చుకోవాలని ప్రభు చూస్తే ఏమయ్యాడు? తిరిగి నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు అనేక క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా పిలువబడినటువంటి నీలో ఆ స్థితి ఉంటే భ్రష్టమైన బ్రతుకు మనకి నాశనానికి నడుపుతూ ఉంటుంది. అటువంటి స్థితిని తప్పించుకోనమని ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. అటువంటి స్థితి నుంచి బయటికి రమ్మని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. అందుకనే ఈరోజైనా అట్టి బ్రతుకు నీలో ఆలోచించే, ఒక్కసారి ఆలోచించే, నీకంటే అధికమైన శ్రమలు, నీ బ్రతుకు కంటే అధికమైన కష్టాలు, అధికమైన నష్టాలు ఉంటాయి. లాజరుకు లేవా అండి? లాజరుకి అనేకమైన ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో బ్రతికి ప్రభువుకు సాక్షిగా నిలిచిన వారందరూ కూడా శ్రమల మార్గంలోనే, శోధనల మార్గంలోనే నడిచిన వారే, విశ్వాసాన్ని కాపాడుకున్నవారే. కనుక శ్రమల గుండా నీవు నడుస్తూ ఉంటున్నప్పుడు నీ విశ్వాసం ఇంకా స్థిరపరచబడుతుంది. అంటే నిత్యము క్రీస్తుని, ఆయన సహవాసాన్ని, ఆయన వాక్యాన్ని మరవక ఆ విధంగా వెంబడించి నడిచేవాడికి రక్షణ ఉంది తప్ప, ఏదో తెలుసులే నాకు, ఇంతవరకు నాకు తెలుసు కదా, అనుసరిస్తున్నానులే అని అనుకుంటే, ఎన్ని మలినాలు నీ జీవితంలో ఉన్నాయో ఒక్కొక్కటి నువ్వు ఆలోచన చేసుకుంటే నీ ఆత్మీయ స్థితి నీకు తెలిసిపోతూ ఉంటుంది. అది కూడా దేవుడు రేపు నీ ఆత్మకు నిందారోపణ చెయ్యక మానడు. పలాని దినమున, పలాని రోజున వాక్యము చెప్పినప్పుడు ఇది నాదే అని అనుకున్న దినమున, నా కుమారుడా, నా కుమార్తె, నీ నిమిత్తమై ఆ గ్రంథములలో రాసిపెట్టి ఉన్నాను నా దినమున,
అబ్రహాంకి ఏమంటున్నాడు, ఈ రాళ్ల వలన ఏం చేస్తానైనా సంతానాన్ని కలగజేస్తానన్నాడు. మీరు స్తుతించకపోతే ఎవరు స్తుతిస్తాయి? రాళ్ళు స్తుతిస్తాయి. మీరు సాక్ష్యం చెప్పకపోతే ఎవరు సాక్ష్యం చెప్తాయి? నీకు నాకు భూమి ఆకాశం సాక్ష్యం చెప్తున్నాయి. తప్పించుకోగలవా నీవు? కనుక ఇవి నువ్వు మనసును ఉంచుకుంటే ఈరోజు నా సాక్ష్యము భూమికి తెలుసు, ఆకాశానికి తెలుసు, భార్యకి తెలియకపోవచ్చు, భర్తకు తెలియకపోవచ్చు, బిడ్డలకు తెలియకపోవచ్చు, దాసుడికి తెలియకపోవచ్చు, పరమ తండ్రికి తెలుసు. ఆ పరమ తండ్రి నీ కొరకు కావలి ఉంచిన ఇద్దరికీ తెలుసు, వారు ఒకటి భూమి, రెండు ఆకాశము. కనుక ఈరోజు నన్ను చూస్తూ ఉన్నారు, నా స్థితిగతులన్నీ కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడిన వాడు తిరుగులేకుండా ఏమవుతాడు? హఠాత్తే ఆ హఠాత్ దినములు లిఖిస్తూ 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 ఏది మర్చిపోడండి, నీ గాడున్న పుస్తకం అయిపోవచ్చేమో, మరొక పుస్తకం నువ్వు కొనొచ్చేమో, కానీ అక్కడ ఉన్న పుస్తకము ఎప్పటికీ అయిపోదు. అది నీ బ్రతుకు కాలం. నువ్వు ఇక్కడ తుది శ్వాస విడిచినప్పుడు అండర్లైన్ గీత కొట్టేస్తాడు, లెక్క తేలిపోద్ది, ప్లస్లు ఎన్ని మైనస్లు ఎన్ని అయిపోద్ది. అక్కడ ప్లస్ మైనస్లు ఏంటంటే అన్ని ప్లస్లు ఉంటేనే నీ చిరాజ్యం, ఒక్కటి మైనస్ ఉన్నా నీ బ్రతుకు. కనుక ఇప్పుడు చదవబడిన వ్యక్తికి 100 అని మనం అనుకుందాం, 100 మార్కులు అనుకుందాం. 100 మార్కులు ఎన్ని మార్కులు ఆ వ్యక్తికి వచ్చున్నాయి? నిత్య జీవనం పొందడానికి 99 వచ్చున్నాయి, అంతేనా? ఏది కొద్దుగా ఉంది? ఒకటే కదా. ఎన్ని ఉన్నాయి అంటే 100లో ఎన్ని చేశాడు ఆయన? 99 చేశాడు, ఒక్కటి 100 చేయలేదు. ఏమైపోయాడండి? ఈరోజు నీ బ్రతుకు కూడా అదే సహోదరుడు సహోదరి ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, ప్రేమతో నిన్ను బ్రతిమాలుచున్నాడు అనుకో. ఎందుకంటే తండ్రి కదండి, ఆయనకి కనికరం ఉంది, ఆయనకి దయ ఉంది, ఆయనకి ప్రేమ ఉంది. ఆ నిచ్చిన ఆశ నుంచి తప్పించుకోరా నాన్న, తప్పించుకో తల్లి, నువ్వు బ్రతకలేవు, భరించలేవు ఆ శిక్షణని బ్రతిమాలుచున్నాడు. అందుకే వాటిని విడిచి నన్ను వెంబడించి ఈరోజు అని నిన్ను అడుగుతున్నాడు ఆయన. వెంబడించడానికి నీ హృదయం సిద్ధమా లేదా చూసుకో. మార్కు సువార్త 8:34 అంతటా ఆయన తన శిష్యులను జన సమూహములను చూచి తన యద్దకు. ఈరోజు సంఘములో ఉన్న నీకు వాక్యం వినిపిస్తున్నా అంటే నిన్ను పిలిచుంటే నువ్వు సంఘంలోకి వచ్చినా తెలుసా ఈ సంగతి? ఈరోజు ఈ గృహ కూడికలో కూడా నిన్ను ఆయన ప్రేరేపణ కలగ చేసినాడు కనుక ఇక్కడికి వచ్చున్నావు నువ్వు. రా, ఈరోజైనా నేను నీతో మాట్లాడతాను, ఈరోజైనా ఒక అవకాశం నీకు ఇస్తాను. ఆయన నిన్ను పిలిచుంటేనే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయన పిలవకపోతే నువ్వు వచ్చేవాడివి కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఈరోజు ఒక అవకాశం నీకు ఇచ్చాడంటే ఏంటంటే నేను ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని ఆయన ఏమంటున్నాడు? పిలుస్తున్నాడండి. ఎవరినెవరిని పిలుస్తున్నాడు? శిష్యులను పిలుస్తున్నాడు, జన సమూహం కూడా పిలుస్తున్నాడు. రండి, రక్షణ పొందండి, నా మాటలు వినండి, లోబడండి, లోబడి బ్రతకండి. అది ప్రేమ కాదా? అది కృప కాదా? మరి ఈ ప్రేమను, ఈ కృపను మరిచిపోయి నా దేవుడు నన్ను ప్రేమించలేదు లేక నన్ను కృప చూపలేదు అని గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావే. పిలిచినప్పుడు ఇది ప్రేమ కాదా? పిలిచినప్పుడు ఇది కృప కాదా? మరి వాక్యంతో నేను గద్దించినప్పుడే నువ్వు బాధపడుతున్నావే. పిలిచినప్పుడు ఎందుకు ప్రేమ చూపించట్లేదు? పిలిచినప్పుడు ఎందుకు నువ్వు ఆయన ప్రేమను గుర్తించట్లేదు? అందుకని శిష్యులను జన సమూహం పిలిచి నన్ను వెంబడింపగోడువాడు. ఆయన ఏమంటున్నాడు ఇందాక? నన్ను వెంబడించమన్నాడు. వెంబడించకముందు ఏం వదిలేయమన్నాడు? ధనాన్ని, ధనాశన. ఈరోజు ఆయన్ని వెంబడించాలంటే నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న శాపాలు, దేవునికి వ్యతిరేకముగా ఉన్న ప్రతిక్రియను నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు విడిచిపెట్టి వెంబడించాలి సుమా. విడిచిపెట్టకుండా నువ్వు వెంబడిస్తే ఉపయోగము లేదు. అది కేవలం నిన్ను నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడడం లేదనేటువంటి భ్రమలో అది పాలు తాగుతుంది. అది కళ్ళు మూసుకుంది కానీ ఇంటి వారు కళ్ళు మూసుకోలేదు. ఈరోజు నువ్వు కళ్ళు మూసుకుంటున్నావు కానీ పరిశుద్ధ జీవం కలిగిన దేవుడు కళ్ళు మూసుకొని లేడు. ఆయన ఆజ్ఞాపించినటువంటి దేవదూతలు కళ్ళు మూసుకొని లేవు. ఆయన పెట్టిన భూమి ఆకాశము కళ్ళు మూసుకొని లేవు సుమా. అందుకనే నీ ప్రతి పాపమును లెక్కించి లెక్కించబడుతూ ఉన్నది గనుక నువ్వేం చేయాలి? విడిచిపెట్టి వెంబడించడానికి ఈరోజు సిద్ధముక. రేపు నీ మీద
పర్వతము మీద వచ్చినట్టుగా నీ మీదకి రావచ్చేము లోకం, అయినా నువ్వు భయపడకు. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అవమానం వస్తుంది. క్రీస్తు విషయమేకంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేటువంటి మోషే కంటే గొప్పవాడవా నీవు? రాజరికాన్ని వదిలేశాడు, ధనభోగాన్ని వదిలేశాడు, సుఖాన్ని సంతోషాన్ని వదిలేశాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పొందాడు, ఇస్రాయేలుతో శ్రమ అనుభవిస్తూ సహ పౌరునిగా వాళ్ళతో ఉన్నాడు. ఆడికంటే గొప్పవాడమా నీవు? లేదే. కనుక అక్కడి నుంచి తరవమన్నా కూడా ఇటు వెళ్ళాడు, ఇటు పోయాడు, కానీ రక్షణను కాపాడుకున్నాడు, విశ్వాస జీవితాన్ని జీవించుకున్నాడు. అక్కడ 40 సంవత్సరాలు జీవించిన చివరి దశ మహాభయంకరము ఐగుప్తులో. అక్కడి నుంచి తరవబడిన మరల 40 సంవత్సరములు భయంకరమైన పరిస్థితే. తన మామైన ఇతరుల దగ్గర చేరడమును, ప్రభు అక్కడ మాట్లాడడమును, మళ్ళీ అక్కడి నుంచి ఐగుప్తు రావడమును, పిల్లలు కనడం 40 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇస్రాయేల్ జనంగాన్ని నడిపించడానికి ఐగుప్తు నుంచి కనడానికి 40 సంవత్సరాలు అయిపోయింది. ఆయనకంటే గొప్పవాడవా నీవు? ఆయనకంటే గొప్పదానవా నీవు? కనుక క్రీస్తు విషయమైన నింద ఏమన్నాలి? గొప్ప భాగ్యం. ఈరోజు నేను పరలోకానికి వెళ్ళాలంటే ఇవి నేను విడిచిపెట్టాలి. విడిచిపెడితే నాకు నిందలు వస్తాయేమో, అవమానాలు వస్తాయేమో, శోధనలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, నష్టాలు వస్తాయేమో. శ్రమలు శ్రమలుగా ఉండవు సహోదరుడా. శ్రమలు శ్రమలుగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా కదల్చనీయవు. ఎందుకంటే శ్రమల కంటే అత్యధికమైనటువంటి బహు బాహుళ్యం కలిగిన బాహు నీకు ఏముంది? అండగా ఉంది. కనుక ఈరోజు విడిచిపెట్టు వాటిని, బ్రతుకుతావు. అందుకని ఏమంటాడు ఆయన, జన సమూహమును శిష్యులను పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకుని. అంటే ఇక ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేయాలి. క్రీస్తుకు నచ్చనివి ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టేయాలి. ఈ క్షణమే, ఈ నిమిషమే, రేపు వాయిదా వేయకు. ఈ రాత్రి నీ ప్రాణంపతిని బ్రతింది ఈరోజే. లోకంలో అవమానమా, నిందల, శోధనల? క్రీస్తు విషయమైనటువంటి నింద నా జీవితానికి ఆనందకరమే, దీవెనకరమే. రేపు పస్తున్నా కానీ తాగే నీళ్లు కూడా ఎలా ఉంటాయంటే మధురంగా ఉంటాయి. అనుభవించినాను కాబట్టి చెప్తున్నాను నేను. ఇంచుమించు 10 రోజులు 12 రోజులు 14 రోజులు గుర్తులేదు. రక్షణ పొందిన దినంలో కుటుంబంలో తిండి లేదు మాకు. 10 రోజుల పైన తిండి లేదు మాకు. ఎందుకంటే అంత భయంకరమైన ఆ దినంలో చచ్చిపోదామేమో అనుకున్నాం అనేకసార్లు. ఎందుకంటే ఆయన ప్రేమ మమ్మల్ని విడవలేదుగా. నాకు కాళ్ళు కడగడానికి చెంబు, ఒక తాంబూలం పళ్ళెము, ఒక చెంబు నీళ్లు పోసి కాళ్ళు కడుగుతారు కదా. నా ఈ మ్యారేజ్ హిందూ మ్యారేజ్, ఆ చెంబు ఒకటి ఉంది ఇంట్లో. దాని నిండా నీళ్లు తీసి అక్కడ పెట్టి ప్రభువా అడగడానికి సిగ్గేస్తుంది బయట. 6 నెలలు మంచంలో ఉంటే నన్ను చూసిన వాళ్ళందరూ పారిపోయారు. మా కుటుంబాన్ని చూసిన వాళ్ళందరూ పారిపోయారు. ఈడేమి అడుగుతాడో, ఏమి అడిగితే ఏమి ఇవ్వాలో, ఇచ్చి ఇచ్చి సాలైపోయింది, ఇంకేమి ఇవ్వాలని అందరూ విడిచిపెట్టారు. బంధువులు కూడా అడగడానికి సిగ్గేస్తుంది, పక్కన అడగడం సిగ్గేస్తుంది. కనుక ఇక నీవే దిక్కు అని ఆ చెంబులో నీళ్లు పోసిన వాటిని ప్రార్థించుకొని తలా ఒక గ్లాసు నీళ్ళు తాగి అలాగనే పడుకున్న రోజులే. కానీ ఏ రోజు కూడా అలసిపోయినట్టు, కానీ ఏ రోజు కూడా నాకు గుర్తున్నాయని నేను అనుభవించే మీకు చెప్తున్నాను. అదేంటంటే నువ్వు ఆత్మరూపేణ నీ హృదయంలో ఉన్నవని కడిగా పనిచేయి, నీకు దేవుని శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. హృదయంలో ఇంకా కొన్ని లోపాలు పెట్టుకొని ఒక్క లోపమే ఉన్న ఈ వ్యక్తి ఏమైపోయాడు? కనుక ఈరోజు నీకు ఒక్క లోపముండి నువ్వు ఆ స్థితి చేసినా నీకు ఆకలి వేస్తుంది. కనుక ఈరోజు ప్రభు నిమిత్తమై నువ్వు చేయాలి అనుకున్నది ఆయనకి ఇష్టంగా నువ్వు చేయి, నీ జీవితం పరిమళ వాసనగానే ఉంటుంది. అందుకని ఆయన ఉంటాడు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని. సిలువ నిందల, అవమానాల, శోధనల, కష్టాల, వ్యాధుల, బాధల, బంధువుల నుంచి లేక స్నేహితుల నుంచి, రక్త సంబంధికుల నుంచి, ఇవన్నీ నీకు శోధనలు ఎదురవుతాయా? ఇవే సిలువ, ఇవే నీ సిలువ. సిలువ అంటే శ్రమలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? లోకం నుంచి కూడా వస్తాయి. కనుక వచ్చే ప్రతిది కూడా నీవు భుజం మీద ఉన్న నీ సిలువగా నీ భావించి దాన్ని దించగా నువ్వేం చేయాలి? నా సిలు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆయన కూడా ఏం చెప్తున్నాడు? అవి విడిచిపెట్టి నన్ను వెంబడించమంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అవన్నీ నన్ను విడిచిపెట్టినప్పుడు నీకు ఇవన్నీ వస్తే సహజమే, వాటన్నిటిని తీసుకొని నీ భుజం మీద పెట్టుకొని నన్ను నువ్వేం చేయాలి? వెంబడించు. కనుక వెంబడిస్తేనే నువ్వు ఆగిపోయావో నీ ఆత్మీయ జీవితానికి చెదులు పట్టినట్లే.
అందుకనే అపొస్తలుల బోధయందును సహవాసమందును ప్రార్థన చేయటయందును రొట్టె విరిచడయందును ఎలా ఉండాలంట? ఎడతెగక ప్రతి కూడిక నీ జీవితానికి ఆత్మీయ మేరలే. జీవంగల దేవుని యొక్క ప్రతిసారి ఎక్కడ వాక్యం ప్రకటించబడుతున్నా దాన్ని వదులుకున్నావో ఆ రోజు నీ హృదయానికి నీ ఆత్మీయ జీవితానికి చెదలు పట్టినట్టే. కారణం ఏంటంటే ఆ రోజు ఏది హెచ్చరిస్తాడో, ఏది మృదువుగా మాట్లాడతాడో, ఏది ప్రేమగా మాట్లాడతాడో, ఏది ఖండిస్తాడో, ఏది గద్దిస్తాడో నీతో తెలియచేస్తాడు. నువ్వు వింటావా వినవా అది వేరే విషయం. లిఖించబడుతుంది, విన్నా లిఖించబడుతుంది, వినకున్నా లిఖించబడుతుంది. ఎందుకంటే భూమి ఆకాశముల పని అదే. కనుక ఈరోజైనా సరే నీ సిలువను వెతుకుని ఆయన్ని వెంబడించడానికి సిద్ధపడ్డావా? నీవు ధన్యుడివే. లేదు ప్రభు అని చెప్పి సిలువను దించేసి, ఎందుకంటే ఈరోజు రక్షణ పొందున్నావు, ఈరోజు ప్రభువుని ఎరిగి ఉన్నావు, దానిని దించి నువ్వు వెనక్కి వెళ్ళాలనుకుంటున్నావా? ఆ నిత్య జీవము కావాలయ్యా అని వచ్చిన వ్యక్తికి ఒకటే కొదువు ఉంది. ఏమయ్యాడో ఈరోజు నీకు ఆ ఒక్కటే కొదువు ఉండొచ్చు, లేక 40, 100, 50, లేక కొన్ని వేలు లక్షలు కూడా కొదువు ఉండొచ్చు. శిక్ష మహాభయంకరము. అందుకని ఈరోజు నీ సిలువను ఎత్తుకుని నడిచేవాడిగా నీవు ఉంటే నీవు ధన్యుడువు, ధన్యురాలవు. లేదు అని అంటావా? ఎంత భయంకరమో వాక్యం ఎరిగిన నీకు మరలా మరలా చెప్పవలసిన అవసరం లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యము. ఎవడైనను నువ్వు ధనికుడివా, దరిద్రుడివా, ఉన్నవాడవా, లేనివాడవా, అప్పులు కలిగిన వాడవా, వ్యాధులు కలిగిన వాడవా, నెమ్మది ఉన్నవాడవా, నెమ్మది లేనివాడవా, ధర్మశాస్త్రమును బాగా చదివి అనుసరించిన వాడవా, తెలిసి తెలియనట్టుగా నటించేవాడవా, లేక ఏదో కొద్దిగా తెలిసిన వాడవా? నువ్వు ఎవడైనా సరే, ఎవడైనను అంటే భావం ఇదే, నీ స్థితి ఏదైనా, నువ్వు ఎవడవయ్యున్నా. అందుకని కదా ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకునియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నిత్య జీవం కావాలి ప్రభు అన్నటువంటి వాడు మనం అనుకున్నట్టు 100కి ఎన్ని పొందుకున్నాడు? 99 పొందుకున్నాడు. ఎన్ని పొందుకోలేదు? ఒక్కటే. ఇక్కడ కూడా ఉన్నాడు ధర్మశాస్త్రం అనుసరించి, అంత అనుసరించి ఎన్ని విషయాల్లో? ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పి అపరాధి అగ్ను. ఆ వ్యక్తి అనుకున్నాడు ఏమని, నాకు 99 ఉన్నాయి కదా, ఒక్కటే కదా తక్కువ, నేను చెప్పినంత మాత్రాన అది విడిచిపెట్టకపోతే నాకు ఏమవుతుందని వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా నీ జీవితాన్ని అంతగా పరీక్షించి పరిశీలించి చూసుకోనమని చెప్పినటువంటి ప్రభువు నీ జీవితం నీవు కూడా, నీవు కూడా ఇదే కదా, అదే కదా, చిన్నదే కదా, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పరువు చేశావు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు కనుక, అందుకనైనా నేనింతవరకు కూడా శబాష్ శబాష్ అనుకున్న ఆ 99 కూడా ఏమైపోతాయి? కొట్టివేయబడతాయి. అంటే ఎంత ప్రయాసపడినా చివరి రోజుని మాట్లాడి 0. అంటే ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే నీ బ్రతుకు 0 అని చెప్తున్నాడు. అక్కడ మాదిరికరంగా మనకెవరిని చూపిస్తున్నాడు? అక్కడ ఒక సద్బోధ కూడా నాకు నిత్య జీవం కావాలనే వ్యక్తిని కూడా చూపిస్తున్నాడు మాదిరికరంగా. కనుక ఈ రోజైనా నీ బ్రతుకు లేక నీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలన చేసుకుంటే నువ్వు తండ్రిడు తండ్రిరాలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము 24వ వాక్యం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? శిష్యులకు కొలువు ఉందంటావా? ఎవరికండి నేను చెప్పింది? ఆయన ఎవరికి హెచ్చరిస్తున్నాడు? శిష్యులకే. హలో, నువ్వు నా శిష్యుడు అని విరవీగుతున్నావేమో, నా దాసుడు అని విరవీగుతున్నావేమో, నీకు కూడా నేను ఇచ్చే హెచ్చరిక ఏంటి? ఏమన్నాడు? శిష్యుని పిలిచి ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటున్నాను కదా, నిన్ను నీవు ఉపేక్షించుకోకపోతే నీ బ్రతికేంటో సార్ ఆలోచించే. నీ సిలువను ఎత్తుకుని నడవకపోతే నీ స్థితి ఏంటో ఆలోచించే. అంటే ఇక్కడ శిష్యుల కంటే గొప్పవాడవా నీవు ప్రియ సహోదరి సహోదరి, జ్ఞాపకం చేసుకో. ఆయన శిష్యులకే చెప్తున్నాడు ఇక్కడ, మరి నీవెంత నేనెంత. అందుకని శిష్యుల కంటే వారు చూడండి ఎంతవరకు ప్రేమించారు, ప్రాణం ఇచ్చేంత వరకు కూడా ప్రేమించారు ప్రభుని. సంవత్సరముల కొలది వారు విన్నది వాక్యము 3.5 సంవత్సరములైనది ప్రభుని వెంబడించింది. వారు చెప్పింది ఆ రోజు పరిశుద్ధ గ్రంథం వారి చేతిలో లేదు, 66 పుస్తకాలు వారి చేతిలో లేదు, రెఫరెన్సులు చెప్పి బోధించిన స్థితి వారికి లేదు. వారు చదువుకొని వారు
కేవలం దేవుని మాటలు విని ఆత్మీయ జీవితాన్ని జీవించే దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి మాట్లాడే దాని కొరకు అనేకులకు బోధించిన వారు, 3.5 సంవత్సరంలోనే బ్రతుకునే మార్చుకొని ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి వారు వారు. ఈ రోజు సంవత్సరాల తర్వాత నీకు బోధిస్తున్నా, నీ స్థితి ఏంటి ఆలోచించు. ఎన్నో సంవత్సరాలు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజు కూడా ఒక అవకాశం ఇచ్చాడేమో, మరి రేపు నా బ్రతుకుని ముగిస్తే నా పరిస్థితి ఏంటి. శిష్యుడిని హెచ్చరిస్తున్నాడు, ఇక నా బ్రతికెంత, నేనెంత అని ఒక్కసారి ఆలోచించి. అందుకని అక్కడ ఏమిటాడు శిష్యుని పిలిచి, ఎవడైనా మీరు అతిశయం ఉంటే ఈ రోజు విడిచిపెట్టండి, ఇంకా నిన్ను ఉపేక్షించుకోకుండా ఇంకా ఏమైనా నేను ఉంటే అది వదిలిపెట్టండి. మరి ఎవడైనా నన్ను శిష్యులు పిలిచినప్పుడు 12వ వాడైన ఇక్కడ ఏదో ఇస్కరేత లేడా కదా ఉన్నాడు, ఏమైపోయాడు చివరికి పెట్టుకుని చనిపోయాడు. కనుక ఈ రోజు నీ బ్రతుకు ఆ 12వ వాడిగా ఉందేమో ఒకసారి ఆలోచించి. అందుకని అక్కడ ఉపేక్షించమని, దాన్ని విడిచిపెట్టి నన్ను గమనించమని ప్రభు చెప్తూ ఉన్నాడు. అలా ఉంటే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ. చూడండి, శిష్యుడు ఎలా బ్రతికారు, సద్భక్తితో బ్రతికారండి. అనేకమైన సేవకులు, అనేకులు అంటే మీరు అనుకునేవారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారేమో, లేదండి, లెక్కించగలిగిన వేల సంఖ్యలోనే ఉంటారు వారు ఈ మధ్య కాలంలో, అంతకు ముందు నాకు తెలియదు. కానీ వారు సద్భక్తితో శ్రమలు అనుభవించారు, సద్భక్తితో నిందలు అనుభవించారు, సద్భక్తితో ఈ లోకాన్ని పెంటగా ఎంచుకున్నారు, సద్భక్తితో ఈ లోకాశ్రయాన్ని వదిలేశారు, సద్భక్తితో నేస్తవాశ్రయాన్ని వదిలేశారు, సద్భక్తితో దేవుడికి మహిమకరంగా జీవించే జీవితాన్ని జీవించాలని సమస్తాన్ని కూడా విడిచిపెట్టారు. అందుకని వారు, అందుకని ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఇది నీకు గుర్తు, నీకు హింసలున్నాయా? మళ్ళీ నాకు కూటికి లేవు, ఇది హింస కాదు, ఇది నువ్వు చేసుకున్నది. నాకు అప్పులున్నాయి, ఇది నీవు చేసుకున్నది. ఇది నా కుటుంబంలో వ్యాధులు ఉన్నాయి, శరీర సంబంధమైనవి కావు ఇవి. ఆత్మ సంబంధమైన ప్రతి స్థితి ఎందుకు కూడా, శరీర సంబంధం కూడా నిన్ను వెంటాడుతున్నప్పటికీ, హింస కలుగుతున్నప్పుడు కూడా నీవు జీవంగల దేవుని నమ్ముకుని నాకు కలిగే హింస ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనదని పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడు నీకు బాధ కలగదు, అప్పుడు నీకు వేదన కలగదు, అప్పుడు నీకు కన్నీరు రాదు. ఎందుకంటే ఇది క్రీస్తు విషయమైనటువంటి పొందేటువంటి హింసే తప్ప శరీర సంబంధమైనటువంటి ఆశల కొరకు, నేత్రాశల కొరకు, జీవుడు అమ్మ కొరకు కలిగేది కాదు అని నీ ఆత్మ దేవుడు నిన్నేం చేస్తాడు, బలపరుస్తూ ధైర్యపరుస్తూ నిన్ను నిలవబెడతాడు. అందుకని క్రీస్తు నిమిత్తమై ఉన్నటువంటి వారు హింస పొందిన శిష్యులుగా, అతి హింస పొందిన ఎప్పుడైనా మీ నిమిత్తం మేము హింస పొందాము ప్రభు అని చెప్పగలిగి ఉన్నారా? లేదయ్యా, నీకోసం మేమేమిస్తాము, ప్రాణం కూడా ఇస్తామనేటువంటి మనస్సు కలిగి వారు జీవించిన వారు. అలాగనే కొందరు సేవకులు కూడా ఆ విధంగా జీవించిన వారున్నారు. కనుక అట్టి సాక్ష్యం ఈరోజు క్రీస్తు విషయమై నీవు సద్భక్తితో జీవిస్తున్నావు అనే దానికి గుర్తుంది. క్రీస్తు నిమిత్తమై నీ జీవితాన్ని సమస్తాన్ని కూడా విడిచిపెట్టామంటే నీకు ఇది గుర్తుంది. అందుకే నేను చెప్తున్నాడు అక్కడ, క్రీస్తు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. హింస లోకం ద్వారా నీకు హింస, నీ బంధువుల ద్వారా నీకు హింస, నీ తమ్ముడిని వెళ్ళేస్తే నీ తమ్ముడి ద్వారా నీకు వస్తుంది హింస. ఎందుకంటే వాడికి నీకు ఆత్మానుసారమైన ఒక అడ్డుగోడ, శరీరానుసారానికి ఆత్మానుసారానికి అది తల్లి తండ్రి చెల్లె బావ బామర్ద, లేక నువ్వు పనిచేసే స్థితిలో ఉన్నటువంటి ఆ పని ప్రదేశాల్లో ఎక్కడైనా నువ్వు చూసుకో, శరీరానుసారానికి ఆత్మానుసారానికి ఉన్నాడు అంటే నీకు హింస తప్పదు. కానీ దాన్ని నువ్వేం చేయాలి, విని వెంటనే ఆత్మానుసారానికి నువ్వు మారితేనే ఆ హింస నీకు మేలుకరంగా ఉంటుంది, అది దీవెనకరంగా ఉంటుంది. వాళ్ళతో కలిసిపోయాడా, అది అపవాది చేత కలుగుతున్నదే తప్ప ఆత్మానుసారమైనది కాదు, అది గుర్తించు. ఎందుకంటే క్రీస్తు విషయమై కలిగేది నెమ్మదినిస్తుంది, ఓదార్పునిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, రేపటి మీద జయించేటువంటి ఒక హృదయాంతరంగంలో కలిగేటువంటి ఒక ఆనందం, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం కలగజేస్తుంది. అందుకని అట్టే నీవు ఈ దినమున కలిగి ఉన్నావు లేదని నేను పరీక్షించుకొని ఇట్లా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 6వ అధ్యాయం ప్రార్థిందమ్మా, ఒక్క నిమిషం బ్రేక్ అయిపోద్దాం. అదైతే 6వ అధ్యాయము 19వ వాక్యం ఇక్కడ చూడండి, వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తం ఈరోజు అవాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి బ్రతుకుతున్నారేమో, అది స్థిరం కాదు. చూడు, అవాస్తవమైన జీవితం నువ్వు విన్నావంటే
ఈ లోక సంబంధమైన దాని మీద నేను ఉన్నాను. వాస్తవమైన జీవితంలో జీవితం ఉంటే క్రీస్తు విషయమైన నిందలు, క్రీస్తు విషయమైన శ్రమలు నీకు కలుగుతాయి. అందుకని ఇక్కడ వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు. శ్రమ వస్తుందా, ఆ శ్రమలో నిలబడ్డావా, నీ పునాది ఎలా ఉంది? బలంగా ఉంది. అవమానాలు వచ్చాయా, అవమానాలు దాన్ని సహించి నిలబడ్డావా, నీ పునాది ఎలా ఉంది? స్థిరంగా ఉంది. ఈ లోకంలో వచ్చే ప్రతి శ్రమ, ప్రతి శోధనలో దాన్ని జయించేటువంటి విధంగా ఆత్మానుసరులు నువ్వు నిలవగలిగితే నీ పునాది ఎలా ఉంటుంది? బలముగా ఉంటుంది. అందుకని పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియను అనుభవించు గలవారును, ఔధ్యాయం గలవారును, తమ ధర్మములను ఇతరులకు పాలించేవారనే ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. ఒకవేళ ఈ రోజు నీ దగ్గర లేకపోవచ్చు, ప్రేమలు పంచు ఒకవేళ దగ్గర ఈరోజు. అందుకని అక్కడ ఏం చేస్తున్నాడు, సత్క్రియలు మేలు చేయుట ఖచ్చితంగా నీవు అనుసరించవలసిందే, అది నువ్వు చూపించవలసిందే. సత్క్రియలు లేకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను పొందుకోలేవు. కనుక సత్క్రియలు అనేటువంటి నీ పునాది, ఈ పునాది. అందుకని బండ మీద కట్టుకునేటువంటి పునాది నీ జీవితంలో ఉన్న సత్క్రియలే. సత్క్రియలు లేకపోతే ఇసుక మీద కట్టుకునే ఇంటి వలె ఉండదు, దాని పునాది బలంగా ఉండదు. కనుక బలమైన పునాది సత్క్రియలు సుమ. నీ సత్క్రియలు ఒక్కొక్కటి నేను ఇక్కడ చేస్తుంటే అక్కడ లిఖించబడుతూ ఉంటాయి. సత్క్రియలు లేక నువ్వు జీవించే జీవితాన్ని కూడా అక్కడ లిఖిస్తూ ఉంటాయి. అది ఇసుక మీద పునాది కొట్టుకుపోతుంది, అది నిలవదు. అందుకని ఈరోజు సత్క్రియలైనటువంటి పునాదులను వేసుకునేటువంటి వాళ్ళకి ఉన్నామని లేదా రక్షించుకో. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వాక్యం. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వాక్యం. మనం పిల్లలమైతే వారసులము. ఈరోజు నువ్వు వారసులుగా ఉండాలంటే నువ్వు ఏమవ్వాలి? ఎవరికి పిల్లలుగా? నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఈ పిల్లల. నాకు ఒక్కడే పిల్లడు ఉన్నానండి, ఒకటే కూతురు ఉందండి, ఈ పిల్లల. ఈ పిల్లలకి నీకు ఈ వారసత్వం కాదు, ఇది ఈ లోక సంబంధమైన వారసత్వమే. కానీ నువ్వు ఈ లోక పౌరుడు కాదు, ఈ లోకంలో జీవించినంత వరకు పరలోక పౌరుడు పట్టాలను సంపాదించుకోవడానికి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. అందుకని ఇక్కడ నువ్వు చేయవలసింది ఏంటంటే మరలోక పౌరసత్వాన్ని పొందుకునే విధంగా ఈ లోకంలో జీవించాలి. అటు జీవించేటువంటి వారు ఎవరవుతారు? దేవుని యొక్క పిల్లలు అవుతారు, వారే వారసులు అవుతారు. అందుకని ఏమంటున్నాడు, మనం పిల్లలమైతే అంటే దేవునికి పిల్లలమైతే మనం ఎవరవుతాం? వారసులు. ఈరోజు తండ్రి ఆస్తికి పిల్లలు ఎవరు? వారసులు అవుతారు. ఈ పరమ తండ్రి ఆస్తులకి ఇది ధననిది, ఆత్మీయ ధననిది, ఇది దానికి వారసులైన వారే ధన్యులు. ఈ లోకంలో శరీర సంబంధమైన ధనానికి ధన్యులైనటువంటి వారు కాదు. ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన ఆ తండ్రి యొక్క ఆత్మీయ ధననిధికి వారసులు ఉంటే క్రీస్తుని యొక్క విధి, ఆ విధిలో నిలిచినటువంటి వారి పిల్లలు, వారే వారసులు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆయనతో శ్రమ పడిన ఎడల ఏం పడాలంటే, క్రీస్తుతో పడినాం ఈ లోపల శ్రమ. ఈ శ్రమ ఎలా ఉండాలి? ఆత్మీయ శ్రమలే సుమా. ఈ ఆత్మీయ జీవితం జీవించేటప్పుడు అన్ని శ్రమలు నీకు వస్తాయి. అందుకనే శరీర సంబంధమైన అపవాదిలో కూడా జీవించే శ్రమలు వేరు, క్రీస్తుని అనుసరించి నీతి నిమిత్తమై పడే శ్రమలు వేరు. ఇది నువ్వు ఆత్మవశులకి ఇది అర్థమవుతుంది. తెలియకపోతే ఆత్మ దేవుడు నీకు బయటకు వచ్చే విధంగా ప్రార్థన చేయమని చెప్పి తెలియజేస్తున్నాయి. అందుకని నేను చెప్తాను, రాని నీకు తెలియజేస్తాను. నువ్వు పడే శ్రమలు ఆత్మ సంబంధమైనవో శరీర సంబంధమైనవో తెలియజేస్తాను. అది ఒక అవకాశం నీకు ఇచ్చినట్టు దేవుడు. ఎందుకంటే నేను నా వాళ్ళకి తెలియచేయని చెప్పినాడు కనుకనే నేను తెలియజేస్తాను. వస్తే అనేక తెలియజేస్తున్నాను, అయినా లోపడిన వాళ్ళు కాదు. కానీ దాని శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకనే మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుతాడు. నీకు క్రీస్తుతో కూడా మహిమ పొందాలంటే నువ్వేం చేయాలి? ఆయనతో కూడా శ్రమ పడి. అంటే నేను క్రైస్తవుణ్ణి కనుక నేను ఇది చేయను, క్రైస్తవుణ్ణి నువ్వు నా ఎదురు కాదు, నేను క్రైస్తవుణ్ణి వాక్యాసంగా జీవించమని కనుక నీతో నాకు పొందికలేదు. అందుకని విశ్వాసకి అవిశ్వాసకి ఉందా ఒత్తి? ఎక్కడ రాయబడి ఉంది కదా, చీకటితో వెలుగుకి ఏమి సాంగత్యం, ఏమి పొత్తు రాయబడి ఉంది. ఎన్ని తెలుసు కూడా నువ్వు చేస్తున్నావు అంటే భయంకరమైన శిక్ష నీకు ఉంది సుమా. అందుకని ఆయన ఏమన్నాడు, క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులం, క్రీస్తుతోడి అందుక నీవు క్రీస్తు వారసులుగా కావాలంటే ఈ లోపంలో శ్రమ పడు. యుగ యుగంలో నీకేమవుతుంది? క్రీస్తుతో కూడా మహిమ, మెప్పు, ఘనత కలిగేటువంటి కార్యక్రమం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ స్థితిలో ఉండగలుగుతున్నావా లేదా నిన్ను పరీక్షించుకొని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం.
శరీర సంబంధమైన శ్రమలను క్రీస్తుతో మేము ఉన్నాం కనుక ఈ శ్రమలు వస్తున్నాయని ముడిపెట్టావు తగదు. నువ్వు చీకట్లో ఉండి వెలుగులో ఉన్నాను అనుకుంటే భ్రమపడుతున్నావు, కనుక అట్టి శ్రమలు కాదు సుమా. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, క్రీస్తు విషయంలో దిగులతో భయములతో బాధలతో కలవరములతో కృంగుపాటులతో రేపటి గురించి చింత ఉండదు. ఎందుకంటే ఆయన ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు వయవు పొట్టలో పుచ్చుకున్నావు. ఆయన మీ పరలోకి తండ్రి వాటికంటే మీరు ఏమిటి ఉంటే వారంట ఇది గుర్తించిన వాడు లోకంలో ఉంటాడు, ఇది గుర్తించిన వాడు లోక సంబంధమైన పనులు చేయడు, ఇది గుర్తించిన వాడు లోకాన్ని వెంటగా ఏం చేస్తాడు. అందుకని ఆయన చక్కగా చెప్తున్నాడు. తర్వాత లోకంలో మీకు శ్రమ కలుగు, ఎలా ఉండాలి? ధైర్యము. శిష్యులకు అదే చెప్పాడు ఆయన, లోకంలో శిష్యులు కాలేదు శ్రమ, భయంకరమైన శ్రమలు వాడి శరీరం అంతా దున్నబడిన శ్రమలు, శరీరం అంతా కూడా పొడవబడిన శ్రమలు, ఆకలికి వచ్చాడు, కన్నీటి నాహానికి వచ్చాడు, శరీరం బట్టలు కప్పుకునేందుకు వచ్చాడు, దిగంబరులుగా ఉన్నారు, ఆకలికి వచ్చారు, శ్రమలకు వచ్చారు, దొంగలు రకరకాల శ్రమలు పడినటువంటి వారే. కానీ ఈరోజు నువ్వు పడుతున్నావా? లోకశుద్ధాని కోసం క్రీస్తుని వదిలేసే స్థితిలో నువ్వు ఉంటే నీకు నిత్య జీవం రాదు. కానీ ఇక్కడేమన్నాడు ఏం తెచ్చుకోండా? ధైర్యము. శ్రమ వస్తుందా? క్రీస్తు వైపు చూడు, నీకు ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఆయన నిమిత్తం దాన్ని వదిలేవు కనుక నీకు ధైర్యం ఇచ్చేవాడు ఆయన. క్రీస్తు వైపు చూడు, నీకు నిద్ర వస్తున్నాయా? ఆయన వైపు చూడు, ఆయన నిమిత్తం నువ్వు వదిలేవారికి నిద్ర వస్తున్నాయి. ఆయన చూడు, నీకు ధైర్యం ఇస్తాడు, తప్పించుకుని మార్గాలు చూపిస్తాడు, నువ్వు మాట్లాడే జ్ఞానం తెలివి వివేచన వివేకం ఇచ్చి ధైర్యపరిచి వాళ్ళతో. అందుకని ఇవన్నీ కలిగినప్పుడు ఎలా ఉండాలి? ధైర్యముగా ఉండు. నేను లోకమును జయించి ఉన్నాను కనుక, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు లోకంలో ఉండి నన్ను విడిచిపెడితే లోకము నిన్ను భయపెడుతుంది, లోకానికి నీవు భయపడతావు. కనుక నేను లోకమును జయించి ఉన్నాను కనుక నేను లోకమును జయించి ఉన్నాను, నేను లోకమును జయించి ఉన్నాను అని. కనుక లోకమును జయించిన విజయము క్రీస్తుది, క్రీస్తులో ఉన్న విజయము నీదే. కనుక ఈరోజు నీకు ధైర్యము క్రీస్తుని బట్టి కలిగి ఉన్నావా? లోకం వైపు నువ్వు చూడవు, వ్యక్తుల వైపు చూడవు, నువ్వు ఎవరి వైపు కూడా నువ్వు చూడవు. క్రీస్తు వైపు చూస్తే నీకు ఈరోజు శత్రువుడు అయిన కూడా రేపటి రోజు నీతిమంతుడండి, వాక్యానికి లోబడేవాడండి, వాక్యాసరంగా బ్రతికేవాడండి. సొంత వారిని కూడా నువ్వు రక్షించుకుంటావు, వారి విషయంలో నువ్వు లోబడ్డావా? నీ ఆత్మను కూడా నువ్వు చంపుకున్నట్లే. దానికి క్రీస్తు ఉత్తరవాది ఎన్నటికీ కూడా కాడు. అందుకని ఈ ప్రేమలు, ఈ మమకారాలు, ఈ ఆప్యాయతలు, అనురాగాలు కాదు కానీ ఎవరికి వాడు రక్షణ పొందుకునే విధంగా సిద్ధపడి మరొకరిని రక్షించుకునేటకు వాక్యానుసారమైన జీవితం జీవించడం వాడు విధి. అందుకని మళ్ళా సామెతల గ్రంథము 23 అధ్యాయము 23 వాక్యం, సామెతల గ్రంథము 23 అధ్యాయము 23 వాక్యం. సత్యమును ఏం చేయాలి? అమ్మి వేస్తున్నాను చూడు. ఈరోజు వాక్యం చెప్తూ ఉంటే, వాక్యానికి లోబడకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు? సత్యాన్ని అన్ని వేస్తున్నావు. అన్ని వేసే వానికి తగిన శిక్ష తప్పక ఉంటుంది ప్రభు ప్రభు దగ్గర. అందుకని ఈరోజు నువ్వు సత్యమును అన్ని వేయక దానిని కొని ఉంచుకొని దగ్గర కొనడం అంటే ఈరోజు అమ్ముతున్నారా వాక్యాన్ని? లేదు. వినినది వినినట్లుగా నీ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలిగితే చాలు, దానిని నువ్వు కొని దాచుకున్నటువంటి వాడివి. ఆ కొనినది ఏంటంటే ఆత్మీయ ధనమే. ఆ ఆత్మీయ ధనము ఈ లోక ధనము చిమ్మట్లు దొంగలు కొట్టివేయ వచ్చాం కానీ ఆ ధనాన్ని ఎవరు దొంగిలించలేదు. అందుకని సత్యమనే మరొకసారి అన్నాడు, సత్యమును నీవు అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకున్నాము. కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా అనేక సార్లు చెప్పడానికి వాక్యం ద్వారా ఆ జ్ఞానము సత్యమును వివేకమును నివేదించు కొని ఉంచుకోవాలని ఇచ్చే జీవము నీ వశం అవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు వెనుకల్లో దీవించిన కాక వినిన వాక్యాన్ని దయచేసి ఒక్కసారి ఆలోచించి సభలు దక్కేసాడు. నేను ప్రేమించినాడు కనుక నేను ఈరోజు కూడా ఆయన నీకోసము ఈ యొక్క ఆత్మీయ పరిచయం ఒక్కసారి పరీక్షించుకో, పరిశీలన చేసుకో, పరిశోధించుకొని నీ హృదయం ఒక్కసారి ప్రభు వైపు తిప్పి వాటిని విడిచి ప్రభుకు మేము కలిగి జీవించాలని ప్రేమతో మిమ్మల్ని ఆయన బ్రతిమాలుచున్నాడు. వినకపోతే
ఖండించిన దేవుడు ఖడ్గమైన చేతులు ఉంది, భూమి ఆకాశాలు నీకు సాక్షిగా ఉన్నాయని కూడా మరవకుండా ఇది నాకు తెలుసు.